17వ వచనము మొదటి భాగములో లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి. చూడండి, ఈ లోకములో మనము గమనించినట్లయితే పలు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా లోకములో మనం చూస్తే బైబిల్ ప్రకారము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఈ లోకములో ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారు. బైబిల్ ప్రకారం మనం గమనించినట్లయితే చాలండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము లోకములో చూసేటువంటి మనుషులు, మొదటి మనిషి ఎటువంటి మనుష్యుడు అంటే ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు. రెండవదిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం, రోమా 8వ అధ్యాయము 5వ వచనం, అక్కడ రాయబడుతూ వచ్చింది శరీరానుసారమైనటువంటి మనుష్యుడు. మొదటి మనుష్యుడు, లోకములో మనకు కనబడేటువంటి మనుషులు, మొదటి రకం మనుష్యుడు ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు. రెండవ రకం మనుష్యుడు శరీర సంబంధమైనటువంటి మనుష్యుడు. మూడవ రకం చూస్తే సంఖ్యాకాండంలో గమనించినట్లయితే మిశ్రిత జనం అని రాయబడుతూ వచ్చింది. ఏ జనం అండి? మిశ్రిత జనం. 4వ రకం మనుష్యుడు, ఇక్కడ మొదటి కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆత్మ సంబంధుడైనటువంటి మనుష్యుడు. ఈ లోకంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన భారతదేశం చూసుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత 29 రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, 4 రకాలైనటువంటి మనుషులే కనబడతారు. అయితే ఈ 4 రకాలైనటువంటి మనుషుల్లో మొదటి 3 రకాలైనటువంటి మనుషులు ఎక్కువ శాతము లోక సంబంధమైన మనుషులే ఉన్నారు. మొదటి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు, రెండవది శరీర సంబంధం అయినటువంటి మనుషుడు, మూడవది మిశ్రిత సంబంధమైనటువంటి మనుషుడు, 4వది ఆత్మ సంబంధమైన మనుషు. చూడండి, లోకంలో ఏదైనా పెద్ద షాపులుంటే పెద్ద షాపునే చూస్తాము, కానీ అక్కడ ఒరిజినల్ దొరుకుతుందా నకిలీ దొరుకుతుందా మనము చూడం కదా. ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఏం చేస్తాం, నేను కూడా వెళ్తాను. అక్కడ నాసిరకం దొరుకుతుందా శ్రేష్టమైనది దొరుకుతుందా మనము చూడం.